సత్ప్రవర్తన కలిగిన వారికి ఊరట కల్పిస్తాం. డిఎస్పీ అరటకల శ్రీనివాస్. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ కలిగిన వారికి అవగాహన శాస్త్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దాపురం డిఎస్పీ అరటకల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ క్షణికావేశంలో కొంతమంది తప్పులు చేస్తారని, కొంతమంది అవగాహన లేక తప్పులు చేస్తారు అని, అలా వచ్చిన వారంతా సత్ప్రవర్తన కలిగి ఉంటే శిక్షలు తగ్గుతాయని, వారి జీవితాల్లో ఊరట లభిస్తుందని అన్నారు. ముఖ్యంగా మద్యపానం మరియు మత్తు పానీయాలు సేవించడం వల్ల యువత ఎక్కువగా నేరస్తులు అవుతున్నారని, ఒకసారి రౌడీ షీట్ పోలీస్ స్టేషన్లో దాఖలైతే అతని జీవితం అంతా అంధకారం అవుతుందని, ముఖ్యంగా యువత మంచి ప్రవర్తన కలిగి ఉండి మిగిలిన వారికి ఆదర్శంగా నడుచుకోవాలని సూచించారు. రౌడీ షీట్లపై పోలీస్ కన్ను ఎప్పుడు ఉంటుందని, వారికి ఎప్పుడు గమనిస్తూ ఉంటామన్నారు. పెద్దాపురంలో గతంలో రౌడీ షీట్ కలిగిన వారికి సత్ప్రవర్తన చూసి కొంతమందిపై షీట్లు ఎత్తివేయడం జరిగిందన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈరోజు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పసుపులేటి శోభన్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రౌడీ ఎలిమెంట్స్ ఉన్న వాళ్ళకి అయితే చెప్పేది ఏంటంటే మిమ్మల్ని ఉపయోగించుకుంటానని చూస్తారు. ఎటువంటి ఫోన్ లేదు బయలుస్తున్నారులే అనుకుంటే కాదు, దాని ఇంపాక్ట్ దీని మీద ఉంటుంది. పదేళ్ళు బాగానే ఉన్నాం. అనుకున్న సంవత్సరంలో ఒక చిన్న కేసు తగిలిందంటే వాళ్ళ తీరు చిన్న మరొక ఇరవై వేయడానికి పోతుంది. ఆపర్చునిటీ పోగొట్టుకున్నట్టు అవుతుంది. సంవత్సరాలకు రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు పోతాయి. మీరు జాగ్రత్తగా ఉంటే మంచిగా ఉంటుంది. పేపర్ లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ జనకాలను ముందు జనాలు అయితే దక్షిణ కూడా వచ్చాడు. ఇంకా దక్షిణ రావలేదు అప్పుడు. దాదాపు ఎనిమిది నిమిషాలు పోయింది పద్దాకా మంచిగా వస్తే మా ఎంక్వైరీలో మంచిగా వస్తే తీయటానికి మేము ప్రయత్నిస్తాం. గతాపుడిలోనో లేదా కాకినాడలో ఉన్నా ఈ పట్టుకొస్తే ఏదో ఎలాగ చూసామో మనం చెప్పాం కదా అని చెప్పి పరిచయం మీద కూడా మనం అవసరమైతే రికమెండ్ చేసే అవకాశం ఉంటుంది. అర్థమైందా? చిన్న కేసులో మరీ ముఖ్యంగా పెద్ద కేసులో అయితే మనం టైం తీసుకోవచ్చు, కానీ బాగుంటే పోతాయి. మళ్ళీ చెప్తున్నాను ఒకటికి రెండు సార్లు, మీరు మీ క్యారెక్టర్ మంచిగా మలుచుకుంటే పోయే అవకాశాలు ఉంటాయి. అవ్వచ్చు మంచిగా ఉండొచ్చు. ఒకసారి మంచిగా చేయటం అలవాటు అయిపోతే ఆ బాటలోనే నడుస్తారు. అర్థమైందా? అవునా సార్? అవునండి. బాగుంటారా? బాగుంటా సార్. తర్వాత ఏజ్ ఫ్యాక్టర్ అంటే అన్నర్సరీగా రికార్డు మెయింటైన్ చేయడం అవుతుంది. బాగా 60 ఏళ్ళు దాటి 70 ఏళ్ళు వచ్చినాడు కూడా. ఇక్కడ కూడా ఒకరు ఉన్నారు, ఆయన ఉన్నాడు లాగేశాం. పనికి కూడా వెళ్ళలేకుండా ఉండి యాక్టివ్గా లేని వాళ్ళకి మనం ఐడెంటిఫై చేసుకుని తహసీల్దార్ కూడా రిపోర్ట్ ఇచ్చేసి ఏదో తీసే కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం. అంటే ఈ తీసే కార్యక్రమంతో డిసెంబర్లో జరుగుతుంది. అంటే ఒక పర్సనల్ టచ్ ఏర్పడుతుంది. వాళ్ళ మీద మేము నిఘా ఉంచాం. ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా పోలీసు వారు గమనిస్తున్నారు అన్న వ్యూ ఉంటుంది. వాళ్ళ తిరిగి తప్పు చేయకుండా తిరిగి పాత బాటలో వెళ్లకుండా ఉండడానికి ఉంటుందన్న ఉద్దేశం ఎస్పీ గారితో ఎస్పీ గారు కలిగి మాతో ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఆదివారం 2-3 స్టేషన్లకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ పరివర్తన తీసుకురావటం, మంచిగా ఉండమని మసీపమని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసాం అంతా బాగానే ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. కొంతకాలం ఇదే విధంగా వాళ్ళు ఏ విధమైన కేసులోనూ ఏ విధమైన గొడవలోనూ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉంటే వాళ్ళని కూడా ఈ వాళ్ళ పరివర్తన బట్టి ఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా కొన్ని షీట్లు క్రియేట్ చేసి ఏర్పాటు చేసి రికమెండ్ చేస్తాం. ఈ దినం ఈ గండేపల్లి పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. ఈ ఆదివారం పర్టికులర్లీ ప్రతిసారి చేసేదనుకోండి, కానీ ఇక్కడ ఏసీఏ అధికారి వచ్చి ఇక్కడ షీట్ హోల్డర్స్
ప్రౌఢశీల్ గారి సస్పెక్ట్ షీట్స్ గారు వాళ్ళు కౌన్సిలింగ్ చేసే కార్యక్రమం ఎస్పీ గారు ఈ ఆదివారం నుంచి పర్టికులర్లీ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ పెద్దాపురం జగంపేట రెండు చూసుకుని ఇప్పుడు గండేపల్లి రావడం జరిగింది. అంటే క్షణికావేశంలో కానీ వేరే విధంగా కానీ నేరాలు చేసి జైలుకి వెళ్ళినా లేకపోతే ఆ కేసులో క్రిమినల్ అయినా నేరం రుజువు కాకపోయినా కానీ మన ఏపీఎం ప్రకారం షీట్లు ఓపెన్ చేస్తాం. చిన్న చిన్న కేసులు అయితే మూడు, పెద్ద చెప్పు మర్డర్ రేపు లాంటివి అయితే ఒక కేసు చాలు షీట్ ఓపెన్ చేయడానికి. అలాగే దొంగతనం చేసిన షీట్ ఓపెన్ చేస్తాం. వాళ్ళు పరివర్తన తీసుకురావడానికి ఒక బేస్గా తీసుకుని ఎస్పీ గారు ఇన్స్ట్రక్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ గండేపల్లిలో ఈ షీట్ హోల్డర్స్కి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అయితే ప్రతి వారం పిలుస్తున్నాం, ఆఫీసర్స్ వచ్చి మాట్లాడుతున్నారంటే వాళ్ళ నడవడిక ఎలా ఉన్నా కానీ ఇంతకుముందు కొంత మెరుగుపడుతుంది అబ్జర్వేషన్లో ఉన్నామన్న ఉద్దేశంతో. అంతేకాకుండా బాగా బాగున్న